రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు విపత్తు సహాయ నిధి స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఈ రెండు ఫండ్స్ ద్వారా ఇప్పటి వరకు జగన్ రెడ్డి సర్కార్కి కేంద్ర ప్రభుత్వం నుంచి అందినటువంటి నిధులు అక్షరాల నాలుగు వేల నూట అరవై నాలుగు కోట్లు నాలుగు వేల నూట అరవై నాలుగు కోట్లు ఎస్డిఆర్ఎఫ్ కింద ఇప్పటి వరకు జగన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందింది రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు అంటే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఇప్పటి వరకు అందింది ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వందల డెబ్బై కోట్లు అందింది ఇంకా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకొక నాలుగు వందల డెబ్బై కోట్లు రావాల్సి ఉంది అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటివరకు గత ఈ మూడు సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి సర్కార్కి అందింది పదిహేను వందల డెబ్బై తొమ్మిది కోట్లు మొత్తంగా చూసినట్లయితే నాలుగు వేల నూట అరవై నాలుగు కోట్లు ఇప్పటికే జగన్ రెడ్డి సర్కారుకి అంది ఇవాళ ఈ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద అందటం జరిగింది దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇంకొక వెయ్యి నూట పదిహేడు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తనకు సొంత ఖజానా నుంచే డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇవాళ మనం ఒక్కసారి గమనించినట్లయితే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నాలుగు వేల నూట అరవై నాలుగు కోట్ల రూపాయలకి ఇవాళ లెక్క ఇప్పటి వరకు జగన్ రెడ్డి ఏమన్నా చెప్పినటువంటి సందర్భం ఉందా మొన్నటికి మొంద మొన్న రాష్ట్ర హైకోర్టు పదకొండు వందల కోట్ల రూపాయల డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ ని దారి మళ్లించింది జగన్ రెడ్డి ప్రభుత్వం దొంగిలించింది జగన్ రెడ్డి ప్రభుత్వం అని మొట్టికాయ మాట వాస్తవం కాదా ఆ రకంగా విపత్తు సహాయ నిధికి చెందినటువంటి వేల కోట్ల రూపాయలు నువ్వు మింగుతూ ఉన్నావు జగన్ రెడ్డి కోర్టు ద్వారా అక్షంతలు తింటూ ఉన్నావు ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నీ మింగేస్తూ ఉన్నావు కాబట్టి ఇప్పటికే నీకు కేంద్ర ప్రభుత్వం ఎస్డిఆర్ఎఫ్ కింద కానివ్వండి ఎన్డీఆర్ఎఫ్ కింద కానివ్వండి నాలుగు వేల నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికే నీకు నిధులు ఆల్రెడీ నీ ఖజానాకు పంపించింది కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవై వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు ఎస్డీఆర్ఎఫ్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు ఎస్డీఆర్ఎఫ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇంకొక ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు ఎస్డీఆర్ఎఫ్ కింద అదేవిధంగా ఎన్డిఆర్ఎఫ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇప్పటికీ ఒక నాలుగు వందల డెబ్బై కోట్లు ఎస్డీఆర్ఎఫ్ కింద నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఐదు వందల డెబ్బై కోట్లు ఇరవై ఇరవై కోట్లో ఆరు వందల యాభై ఏడు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో మూడు వందల యాభై ఒక్క కోట్లు మొత్తంగా నాలుగు వేల నూట అరవై నాలుగు కోట్ల రూపాయలకి ఇవాళ నువ్వు లెక్కలు చెప్పట్లేదు కాబట్టి ఆ డబ్బంతా దొంగలించావు కాబట్టి ఇవాళ ఖర్చు చేయటానికి ఆ పద్దు కింద నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈ రకంగా దొంగ లెక్కలు చెప్తావా వాస్తవ లెక్కలు చెప్పితే ఎక్కడ నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందో అని చెప్పి ఈ రకంగా నలభై ఐదు ఇళ్ళు దెబ్బతిన్నాయని చెప్పి ఇటువంటి తప్పుడు లెక్కలు చెప్తావా జగన్ రెడ్డి తొమ్మిది పశువులు మరణించాయని చెప్పి తప్పుడు లెక్కలు చెప్తావా జరిగినటువంటి పంట నష్టంలో మూడో వంతు కూడా కేంద్రానికి నివేదించవా నువ్వు కారణం ఏంటి నువ్వు డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ అన్ని కూడా దొంగిలించి మింగేసావు కాబట్టి ఇవాళ ఆ ఖాతాలో పైసా కూడా నీ దగ్గర లేదు కాబట్టి ఇవాళ ఈ రకంగా తప్పుడు లెక్కలు చెప్తూ ఉన్నావు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి మరీ ముఖ్యంగా గోదావరి వరదల వల్ల నష్టపోయినటువంటి జిల్లాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వాస్తవాన్ని తెలుసుకోండి ఇవాళ ఈ మానవత్వం లేనటువంటి ముఖ్యమంత్రి కేవలం నలభై ఐదు ఇళ్లు మాత్రమే గోదావరి వరదల్లో దెబ్బతిన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాడు తొమ్మిది పశువులు మాత్రమే మరణించాయని చెప్పి తప్పుడు లెక్కలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాడు మూడవ వంతు కూడా జరిగినటువంటి పంట నష్టంలో మూడవ వంతు కూడా సరిగ్గా కేంద్ర ప్రభుత్వానికి నివేదించలేదు వేరాజ్ పొరుగు రాష్ట్రాలు అది తెలంగాణ కానివ్వండి అదేవిధంగా ఈ నెలలోనే అస్సాం కూడా వరదల వల్ల తీవ్రంగా నష్టపోయింది అస్సాం ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించినటువంటి అంకెలు చూస్తే దెబ్బతిన్న పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు వాళ్ళు ఇరవై ఐదు వేలు పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు రెండు లక్షల ఎనభై వేలు మరణించినటువంటి పశువులు యాభై నాలుగు వేలు అదేవిధంగా రెండు లక్షల నలభై వేల హెక్టార్లో పంట నష్టం జరిగిందని అస్సాం ఈ నెలలోనే వరదల వల్ల దెబ్బతిన్నటువంటి రాష్ట్రం మరి మిగతా అన్ని రాష్ట్రాలు ఆ రకంగా నివేదికలు కేంద్రానికి పంపిస్తూ ఉంటే నువ్వెందుకు పంపించట్లేదు పంపించకపోగా నువ్వు మాకు సవాళ్లు విసురుతావు